హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ ఎంపీ జగన్లో ఇంత మార్పు తెచ్చారా? జగన్ అంటే జగమొండి అని చెబుతారు. ఆయన మాటే శాసనం. ఆయన ఏది చెబితే అది జరగాల్సిందే. ఆయనను కాదన్నవారు వైసీపీలో ఉండలేరు. ఇక తనను చూసి జనాలు ఓట్లేస్తారు అని జగన్ అనుకుంటారు. ఎవరు ఉన్నా పోయినా లెక్క చేయరు. అలాంటి జగన్ మాత్రం తన వైఖరికి భిన్నంగా బాగా తగ్గారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. ఆయన అలా తగ్గి కొన్ని హామీలు కూడా ఇచ్చారని అంటున్నారు. మరి అంతలా జగన్ని తగ్గించి తన హామీలను మెప్పించుకున్న ఆ ఎంపీ ఎవరు అన్న చర్చ అయితే ప్రస్తుతం సాగుతోంది. ఆయన ఎవరో కాదు, రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు. ఆయన పేరు మొదటి నుంచి జంపింగ్ జాబితాలో వినిపిస్తూనే ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నుంచి ముమ్మారు ఎమ్మెల్యేగా గెలిచిన బాబురావుని జగన్ ఇదే ఏడాది రాజ్యసభకు పంపి ఆ ప్లేస్లో శ్రీకాకుళానికి చెందిన రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులకు టికెట్ ఇచ్చారు. ఒక విధంగా బాబురావుకు ఇది ప్రమోషన్ కింద లెక్క. 2030 దాకా ఆయన పదవికి ఢోకా అయితే లేదు. ఒకవేళ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కి ఉంటే టీడీపీ కూటమి వేవ్లో ఓటమి చెందేవారు అని అంటున్నారు. అలా ఆయన లక్కీ అని కూడా చెప్పుకున్నారు. అయినా సరే బాబురావులో తీవ్రమైన అసంతృప్తి గూడుగట్టుకుని ఉందట. దానికి కారణం రాజ్యసభలో పార్టీ తరఫున నియామకాలలో ఆయనకు అవకాశాలు లేవు. ఇక ఏ మీడియా మీటింగ్ అయినా ఆయన మాట్లాడేందుకు కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. అంతేకాదు అధినేతతో అపాయింట్మెంట్ కూడా పార్టీ ఓడినా దక్కడం లేదు అన్నది మరో బాధ. ఇక తన వారసుడిగా కుమారుడికి పాయకరావుపేట టికెట్ ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఇవేమీ నెరవేరేవి కావు అని ఇక వైసీపీలో దక్కిన ఈ రాజ్యసభ గౌరవంతోనే వేరే పార్టీలోకి షిఫ్ట్ కావాలని ఆయన అనుకున్నారని చెబుతారు. ఇక జగన్ రాజ్యసభ ఎంపీలతో అర్జెంటుగా తాజాగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దానికి గొల్ల బాబురావు డొమా కొట్టారని కూడా వార్తలు వినిపించాయి. ఈ మొత్తం పరిణామాల నేపథ్యం నుంచి చూసినప్పుడు జగన్ ఆయనతో నేరుగా ఫోన్ కలిపారు అని ప్రచారం సాగుతోంది. సాధారణంగా జగన్ ఎవరికి ఫోన్ చేయరు. అయితే బాబురావు ఆలోచనలు అసంతృప్తి అన్నీ పార్టీ నేతలు జగన్ దృష్టిలో పెట్టడంతో ఆయన హడావిడిగా ఫోన్ చేసి మరీ బాబురావుతో అన్నీ చర్చించారని అంటున్నారు. బాబురావు డిమాండ్లకు ఓకే చెప్పడమే కాకుండా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. దాంతో పాయకరావుపేటలో బాబురావు కుమారుడికి టికెట్ ఇస్తున్నారన్నమాట. అలాగే వైసీపీ ముఖ్య నేతలతో పాటు మీడియాలో బాబురావు ఇక మీదట కనిపిస్తారని అంటున్నారు. అలాగే బాబురావుకు పార్టీ పదవులలో ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జగన్ నేను ఇంతే తగ్గేది లేదు అన్న వైఖరి నుంచి ఆయనను మార్చి తన దారిలోకి తెచ్చుకున్న బాబురావు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారని అంటున్నారు. మొత్తానికి జగన్ పార్టీ ఎంపీల విషయంలో వారిని కాపాడుకునేందుకు వరుసగా మెట్లు దిగి వచ్చారని అంటున్నారు. పార్టీ అధినేత అంతే, ఇలాగే చేయాలని కూడా అంటున్నారు.